Hi everyone, this is Divya Marumpudi. Today I would like to explain pointers and arrays and overview of pointers. What is array? An array is a collection of data items, all of the same type, accessed using a common name. So array ante manam em cheptam ante collection of data items. So number of items anevi manam teeskuntam. ఎలా తీసుకుంటాము? సింగిల్ వేరియబుల్ నేమ్తో మనం కన్సిడర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ 5. సో అక్కడ మనం ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నాము? 5 ఎలిమెంట్స్ అనేవి కన్సిడర్ చేస్తాము. సో ఎరే అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఇంట్ ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2 అండ్ సో ఆన్ ఏ ఆఫ్ ఎన్ మైనస్ 1. సో ఎరే యొక్క సైజ్ అనేది మనం 5 తీసుకున్నాం కాబట్టి 5 మైనస్ 1. సో ఎరే ఆఫ్ 4 వరకు మనం ఏం చేస్తాము అంటే ఎలిమెంట్స్ని కన్సిడర్ చేస్తాము. ఇంట్ ఎరే ఆఫ్ 0, ఎరే ఆఫ్ 1, ఎరే ఆఫ్ 2, ఎరే ఆఫ్ 3, ఎరే ఆఫ్ 4. ఓకేనా? వాట్ ఈస్ పాయింటర్? ఏ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ హూస్ వాల్యూ ఈజ్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో మనం ఒక వాల్యూని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎరేలో ఏ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. సో 5ని స్టోర్ చేసే ప్లేస్ని మనం ఏమంటాము అంటే పాయింటర్ అంటాం. ఓకేనా? పాయింటర్స్ ఆర్ స్పెషల్ వేరియబుల్స్ విచ్ కంటైన్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ మెమరీ లొకేషన్. సో మీరు ఏ వాల్యూ అయితే ఇస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చారు. సో ఇంటీజర్ అనేది ఆ 5ని స్టోర్ చేయాలి కాబట్టి ఒక అడ్రస్ అనేది అలొకేట్ చేస్తుంది. ఆ ఎలొకేట్ చేసిన యొక్క అడ్రస్నే మనం ఏమంటున్నాము అంటే పాయింటర్ అంటున్నాం. ఓకేనా? ద నేమ్ ఆఫ్ ద అరే సినానమస్ విత్ ఏ పాయింటర్ టు ద మెమరీ లొకేషన్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనం ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో ఆ అడ్రస్ని మనం ఏమంటాము అంటే బేస్ అడ్రస్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 అనేది తీసుకున్నాను అడ్రస్. సో ఇంటీజర్ కాబట్టి నేను ఏం చేస్తాను అంటే 100 ప్లస్ 2. సో మనం ఇంటీజర్ యొక్క మెమరీ కెపాసిటీ 2 బైట్స్ కాబట్టి 100 ప్లస్ 2. ఓకేనా? సో 100లో ఏమో ఎరే ఆఫ్ 0 ఉంటుంది, 100 ప్లస్ 2 అంటే 102లో ఏముంటుంది అంటే ఎరే ఆఫ్ 1 అనేది ప్లేస్ అవుతుంది. సో అలా మనం ఎక్కడ వరకు ఎలిమెంట్స్ అనేవి కన్సిడర్ చేస్తామో అక్కడ వరకు కూడా మీరు ఏం చేయాలి అంటే ప్లస్ 2 అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యారెక్టర్స్ తీసుకున్నారనుకోండి, 100 100 ప్లస్ 1, 100 ప్లస్ 101 ప్లస్ 1, 102 ప్లస్ 1. సో క్యారెక్టర్ యొక్క కెపాసిటీ 1 బైట్, ఫ్లోట్ యొక్క కెపాసిటీ 4 బైట్స్ కాబట్టి మనం తీసుకునేటువంటి డేటా టైప్ మీద డిపెండ్ అయ్యి మెమరీ లొకేషన్ అనేది ఉంటుంది. సో మనకి బేస్ అడ్రస్ తెలిసింది అంటే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుందో మనం చెప్పడానికి ఉంటుంది. పాయింటర్స్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ యాక్సెస్ ఎనీ మెమరీ లొకేషన్ డైరెక్ట్లీ. ఎన్ అడ్రస్ ఆఫ్ మెమరీ లొకేషన్ ఈజ్ ఏ లాంగ్ ఇంటీజర్ విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ పాయింటర్ టైప్ వేరియబుల్. సో మీరు ఎంత మెమరీ అనేదైనా కానీ, ఎన్ని ఎలిమెంట్స్ అయినా కానీ మనం స్టోర్ చేయొచ్చు. ఓకేనా? పాయింటర్స్ ఆల్సో అలౌ అర్థమెటిక్ ఆపరేషన్స్. సో పాయింటర్స్ అనేవి అర్థమెటిక్ ఆపరేషన్స్ను కూడా అలౌ చేస్తాయి, అంటే స్టోర్ చేస్తాయి. ఎక్సెప్ట్ సబ్ట్రాక్షన్, డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ బిట్వీన్ 2 ఆపరెంట్స్ ఆఫ్ పాయింటర్ టైప్. దిస్ అర్థమెటిక్ ప్రాపర్టీ ఈజ్ యూజ్ఫుల్ వైల్ యాక్సెసింగ్ ఏ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ ఇన్ ఏ సీక్వెన్షనల్ లొకేషన్. సో ఈ పాయింటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక పర్టికులర్ సీక్వెన్షనల్గా, అంటే 100 అనే లొకేషన్ నుంచి నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే దాని కంటిన్యూషన్, అంటే 102లో స్టోర్ అవుతుంది. అలా ఒక పర్టికులర్ ఆర్డర్లో మనం ఏం చేస్తాము అంటే డేటాని స్టోర్ చేయడానికి పాయింటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో చూడండి, సో మనం ఇక్కడ ఇంట్ ఎరే ఆఫ్ 4 అని తీసుకున్నాం. సో ఎరేలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎరే ఆఫ్ 0 1 2 3. సో ఎరే ఆఫ్ n మైనస్ 1 కాబట్టి ఎరే ఆఫ్ 4 మైనస్ 1 అంటే 3 కాబట్టి ఎరే ఆఫ్ 0 1 2 3. సో ఇంటీజర్ కాబట్టి మనం ఏం చేస్తాము అంటే +2 అనేది చేస్తాం. ఓకేనా? చూడండి, ఎరే ఆఫ్ 0, ఎరే ఆఫ్ 1, ఎరే ఆఫ్ 2, ఎరే ఆఫ్ 3. సో ఎరే ఆఫ్ 0లో ఏ వాల్యూ ఉంటుంది? 2. ఎరే ఆఫ్ 1లో 4, ఎరే ఆఫ్ 2లో 6, ఎరే ఆఫ్ 3లో 8 ఉంటుంది. సో దీని యొక్క బేస్ అడ్రస్ 100. సో 100 ప్లస్ 2 102, 102 ప్లస్ 2 104, 104 ప్లస్ 2 106.
సో నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ ఉందనుకోండి 106+2 దీని యొక్క అడ్రస్ ఏమవుతుంది అంటే 108 అవుతుంది ఓకేనా ద నేమ్ ఆఫ్ ఎరే యాక్సెస్ కాన్స్టెంట్ పాయింటర్ పాయింటింగ్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ ఎరే ఆఫ్ 0 ఆఫ్ ద ఎరే సో ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది అంటే మనకి ఎరే ఆఫ్ 0 అవుతుంది ఓకేనా ద వాల్యూ ఆఫ్ ఎరే ఈజ్ ఈక్వల్ టు ద అడ్రస్ వేర్ ఎరే ఆఫ్ 0 ఈజ్ స్టోర్డ్ సో ఎరే ఆఫ్ 0లో ఏమవుతుంది అంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనకి స్టోర్ అవుతుంది సో ఎరే ఈజ్ ఈక్వల్ టు ఆంపర్సెంట్ ఆంపర్సెంట్ రిప్రజెంట్ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ సో అడ్రస్ ఆఫ్ 0 వాల్యూ 0 యొక్క అడ్రస్ ఎంత అంటే 100 దీన్నే మనం ఏమంటాము అంటే బేస్ అడ్రస్ అని కూడా అంటాం సో ఎరే ఈజ్ ఈక్వల్ టు ఆంపర్సెంట్ ఎరే ఆఫ్ 0 సో ఎరే ఆఫ్ 0లో ఉన్న వాల్యూ 2 కానీ మనం అడిగింది ఏంటి అడ్రస్ సో ఆ అడ్రస్ ఏమిటి అంటే 100 సో ఈ 100ని మనం ఏమంటాము అంటే బేస్ అడ్రస్ అంట ఓకేనా ఎన్ ఇంటీజర్ పాయింటర్ కెన్ బి మేడ్ టు పాయింటర్ టు ద ఎరే ఎరే బై ఫాలోయింగ్ అసైన్మెంట్ ఐపి ఐపి మీన్స్ ఇంటీజర్ పాయింటర్ సో మనం తీసుకున్న వాల్యూ అనేది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ నేమ్ ఎరే ఓకే సో ఇక్కడ చూడండి ఒకసారి ద బేస్ అడ్రస్ +2 బికాస్ పాయింటర్ ఆఫ్ టైప్ ఇంట్ ఇంటీజర్ కాబట్టి మనం ఏం చేసాము అంటే +2 అనేది చేసాం ఓకేనా సో ఐపి ఇంటీజర్ పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ 0 యొక్క అడ్రస్ ఎంత 100 సో ఐపి +1 నెక్స్ట్ అడ్రస్ సో 100+2 ఎరే ఆఫ్ 2 అడ్రస్ 102+2 104 సో మనం ఎలా ఇంక్రిమెంట్ చేస్తామో చూడండి ఒకసారి అడ్రస్ ఆఫ్ ఎరే 2 సో మనకి ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే మనకేంటి ఎరే ఆఫ్ 2 యొక్క అడ్రస్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఎరే ఆఫ్ 2 యొక్క అడ్రస్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ప్రీవియస్గా మనం ఏం చేసాం 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం ఎరే ఆఫ్ 0 ఎరే ఆఫ్ 1 ఎరే ఆఫ్ 2 ఎరే ఆఫ్ 3 సో నాకు ఎరే ఆఫ్ 2 యొక్క అడ్రస్ మాత్రమే కావాలి సో బేస్ అడ్రస్ +2 సైజ్ ఆఫ్ ఇంట్ బేస్ అడ్రస్ ఎంత తీసుకున్నాం 100+2 సైజ్ ఆఫ్ ఇంటీజర్ అంటే 2 కదా 2 × 2 = 4 సో మనకి ఎరే ఆఫ్ 2 యొక్క అడ్రస్ ఎంత అంటే 104 సో ఇక్కడ చూడండి బేస్ అడ్రస్ యొక్క అంటే ఎరే ఆఫ్ 2 యొక్క అడ్రస్ ఎంత 104 సో మనకి ఇక్కడ వచ్చింది కూడా అంతే కదా ఎరే ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు బేస్ అడ్రస్ +2 × సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఓకేనా లేదు మీరు క్యారెక్టర్ కానీ తీసుకున్నారనుకోండి బేస్ అడ్రస్ +2 × సైజ్ ఆఫ్ క్యారెక్ అంటే 2 × 1 సో 100+2 × 1 అంటే 2 వస్తుంది ఆన్సర్ ఓకేనా వీ కెన్ యూజ్ పాయింటర్స్ టు యాక్సెస్ ఎరే ఎలిమెంట్స్ ఫర్ గెట్టింగ్ ద వాల్యూ ఆఫ్ ఎరే ఆఫ్ 2 సో ఎరే ఆఫ్ 2లో ఏ వాల్యూ ఏ అడ్రస్ అనేది ఉందో మనం ఇట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు An overview of pointer. A pointer is a variable which contains the address of some memory location. So, ఒక ఎలిమెంట్ ని మనం స్టోర్ చేయడం కోసం దాని యొక్క అడ్రస్ లో స్టోర్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ పాయింటర్స్ అనేవి యూజ్ చేస్తాం సో ఈ పాయింటర్స్ అనేవి ఎందుకు పాపులర్ అయ్యాయి ఓకేనా ప్రొవైడ్ ద మీన్స్ త్రూ విచ్ ద మెమరీ లొకేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ కెన్ బి డైరెక్ట్లీ యాక్సెస్డ్ అండ్ మ్యానిపులేట్ యాజ్ రిక్వైర్డ్ సో మనం ఏం చేస్తున్నాము అంటే డైరెక్ట్గా ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేస్తున్నాము అలాగే డైనమిక్గా యూస్ చేస్తున్నాము అట్ ద సేమ్ టైం ఈ పాయింటర్స్ అనేవి ఎఫిషియెంట్గా మనం యూస్ చేస్తున్నాం అంటే ఒక బేస్ అడ్రస్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఎక్కడ ప్లేస్ అవుతుందో కూడా మనం చెప్పగలుగుతున్నాం బికాస్ ప్రీవియస్ సెక్షన్స్లో మీరు చూశారు ఎరే ఆఫ్ 4 ఎలిమెంట్స్ తీసుకున్నారు సో ఎరే ఆఫ్ 0 యొక్క బేస్ అడ్రస్ ఏంటి 100 సో ఎరే ఆఫ్ 1 అనేది ఎక్కడ స్టోర్ అవుతుందో మనం చెప్పగలుగుతున్నామా లేదా ఓకేనా సో ఇలా యూజ్ అవుతుంది కాబట్టి మనం ఏమంటున్నాము అంటే పాయింటర్స్ అనేవి ప్రోగ్రామింగ్లో బాగా పాపులర్ అయ్యాయి ఓకేనా పాయింటర్స్ ఆర్ పాపులర్ ఇన్ ప్రోగ్రామింగ్ పాయింటర్స్ టు బి రిమెంబర్ వైల్ వర్కింగ్ విత్ పాయింటర్స్ సో మనం పాయింటర్స్ని మనం ఇక్కడ ద యాంపర్సెంట్ని కూడా మనం యూజ్ చేస్తామన్నమాట ఓకేనా యాంపర్సెంట్ ఈజ్ ద అడ్రస్ ఆపరేటర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కాన్ఎఫ్లో చూడండి స్కాన్ఎఫ్ %D% D %A% B సో యాంపర్సెంట్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అడ్రస్ ఆఫ్ ద ఏ అండ్ అడ్రస్ ఆఫ్ ద బిని రిప్రజెంట్ చేస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ మెయిన్ ఇంట్ A ఈజ్ ఈక్వల్ టు 2 సో ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం 2 ఓకేనా ప్రింట్ ఎఫ్
value of A, printf, address of A. So, ఇక్కడ చూడండి, A లో ఉన్న వాల్యూ 2, దీని యొక్క బేస్ అడ్రస్ 1000. సో మనం ఇప్పుడు printf అంటే అడ్రస్ ని ప్రింట్ చేయమన్నాం కాబట్టి మనకి 1000 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో మనం పాయింటర్స్ ని రిప్రజెంట్ చేయడం కోసం ఏం చేస్తాము అంటే ఈ ఆస్టరిక్ సింబల్ అనేదాన్ని యూస్ చేస్తాం. ఓకేనా? ఈ ఆస్టరిక్ సింబల్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఆ వేరియబుల్ అనేది పాయింటర్ వేరియబుల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఆస్టరిక్ b, char ఆస్టరిక్ b, float ఆస్టరిక్ o, q, sorry, int ఆస్టరిక్ b, char ఆస్టరిక్ p, float ఆస్టరిక్ q. సో ఇవన్నీ కూడా ఏ వేరియబుల్స్ అంటే పాయింటర్ వేరియబుల్స్. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ పాయింటర్ b. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే అడ్రస్ ని రిప్రజెంట్ చేస్తున్నాం. b లో ఏం స్టోర్ అవుతుంది అంటే ఆంపర్సెంట్ a. ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్ టు 2 అనుకున్నాం కదా. సో ఆ 2 అనేది ఎక్కడ స్టోర్ అయి ఉందో ఆ అడ్రస్ అనేది మనం బికి అలాట్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఇక్కడ b ఇస్ ద వేరియబుల్ విచ్ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ a యాజ్ ఇట్స్ వాల్యూ. ఓకేనా? సో ఆంపర్సెంట్ a అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది మనం ఎక్కడ అసైన్ చేస్తాము అంటే బికి అసైన్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఉంది, ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 2, ఇంట్ స్టార్ b, ఇంట్ స్టార్ c, b ఈజ్ ఈక్వల్ టు ఎంపర్సెంట్ a. సో బీలో ఏముంటుంది? a యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. c ఈజ్ ఈక్వల్ టు ఎంపర్సెంట్ b. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపర్సెంట్ a యొక్క అడ్రస్ 1000 అనుకోండి. సో ఇప్పుడు బీలో ఏముంటుంది? 1000 కదా. సో c ఈజ్ ఈక్వల్ టు 1000 అనేది వస్తుంది. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఆల్ పాయింటర్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బై ద లెంత్ ఆఫ్ ద డేటా టైప్ ది పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంక్రిమెంట్ చేయాలి అనుకోండి, ఇక్కడ చూడండి 1000+2 ఇంటీజర్ అయితే, అలా కాదు క్యారెక్టర్ అయితే 1000+1, ఫ్లోట్ అయితే 1000+4. డిక్రిమెంట్ చేయాలి అంటే 1000-2, 1000-1, 1000-4. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ఇంట్ స్టార్ బి, బి ఈజ్ ఈక్వల్ టు ఎంపర్సెంట్ ఏ. ద వేరియబుల్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ షోన్ బిలో. ఏలో 2 వాల్యూ ఉంది, దాని యొక్క అడ్రస్ 1000, బీలో 1000 ఉంది. సో చూడండి, ఏలో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాం, సో ఏ వాల్యూ 2. ఇంట్ స్టార్ బి, బి ఈజ్ ఈక్వల్ టు ఎంపర్సెంట్ ఏ. సో ఎంపర్సెంట్ ఏ యొక్క అడ్రస్సే కదా మనం బీలో అసైన్ చేయాల్సింది. సో ఇలా అసైన్ చేస్తాం. సో మనం ఇంక్రిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంటీజర్ వాల్యూ కాబట్టి 1000+2. ఓకేనా? అదే డిక్రిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు 1000-2. సో 998లో మనకి వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 998 డిక్రిమెంట్ అయితే. ఇంక్రిమెంట్ అయితే 1000+2, సో 1002 అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ద వేరియబుల్ బి కంటైన్స్ ద బేస్ అడ్రస్ ద అడ్రస్ ఆఫ్ ఏ, దేర్ ఫోర్ వెన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ ద అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్ ఇంక్రిమెంటెడ్ ఆర్ డిక్రిమెంటెడ్. ఇంక్రిమెంట్ అయినప్పుడు 1000+2 ఆర్ డిక్రిమెంట్ అయినప్పుడు 1000-2. ఓకేనా? సో చూడండి, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ఇంట్ బి, బి ఈజ్ ఈక్వల్ టు ఎంపర్సెంట్ ఏ. సో ఇంక్రిమెంట్ చేయమని చెప్తున్నాను. బి ఈజ్ ఈక్వల్ టు, బీలో ఏముంటుంది, ఏ యొక్క అడ్రస్సే కదా, 1000+1 అన్నప్పుడు 1000+2 అవుతుంది. సెకండ్ అడ్రస్ అన్నప్పుడు 1002+2 ఇంక్రిమెంట్ అవుతుంది. చూడండి ఒకసారి. సో చూడండి, బి ప్లస్ 1 అన్నప్పుడు 1000+1 ఇంటు ఇంటీజర్ కాబట్టి 2, 1000+2 ఈజ్ ఈక్వల్ టు 1002. అలా కాకుండా 2 times ఇంక్రిమెంట్ చేయమన్నప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 2, 1000+2 ఇంటూ 2, సో 1004. డిక్రిమెంట్ చేయమని, ఇంటీజర్ని డిక్రిమెంట్ చేయమన్నప్పుడు b-1, 1000-2 ఈజ్ ఈక్వల్ టు 998. లేదు, థర్డ్ పొజిషన్ డిక్రిమెంట్ చేయమన్నప్పుడు b-3 ఈజ్ ఈక్వల్ టు 1000-, ఇంటీజర్ కాబట్టి 3 into 2, సో 1000-6 అన్నప్పుడు 994 వస్తుంది. ఇలా మనం ఇంక్రిమెంట్ చేస్తాము, ఎట్ ద సేమ్ టైం ఇట్లానే డిక్రిమెంట్ కూడా చేస్తాము. సో ఇంక్రిమెంట్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ప్లస్ యూస్ చేస్తాం, డిక్రిమెంట్ అన్నప్పుడు మైనస్ యూస్ చేస్తాం. సో ఇంక్రిమెంట్ చూడండి ఒకసారి, బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 1, 1000+1 ఇంటూ డేటా టైప్ యొక్క సైజ్. ఓకేనా? సో బేస్ అడ్రస్ 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాము ఇంటూ డేటా టైప్ సైజ్. అలాగే బేస్ అడ్రస్ మైనస్ మీరు దాని యొక్క ఎలిమెంట్ ప్లేస్ ఇంటూ డేటా టైప్.
So b minus 1 kaabatti first kaabatti 2, third kaabatti 3 into 2. 2 into 1 ante 2 e kada. So 3 into third position ni manam em chestunnam minus chestunnam. Position into data type yokka signs. 1000 minus 6 is equal to 994. Pointers can also be used in handling functions. The arguments are passed into the. So, arguments are in two ways. Lo pass change. First one call by value and call by reference. First lo manam values ni pass chestamu. Next manam addresses ni pass chestam. So, ikkada oka program undi chudandi. Int a is equal to 2. Int b is equal to 1. So, manam em cheyali ante before calling values anevi print cheyali. So, printf before calling the function a and b. ఓకే నా ఇంటీజర్ కాబట్టి పర్సంటేజ్ డి అని తీసుకుంటాం. వాల్యూ ఏ కామా బి, ప్రింట్ ఎఫ్ ఆఫ్టర్ కాలింగ్ ద ఫంక్షన్ ఏ అండ్ బి. ఓకేనా? అలాగే వాల్యూ పి అండ్ క్యూ అనే వేరియబుల్స్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఇంట్ పి కామా క్యూ, పిని ఇంక్రిమెంట్ చేస్తాం, క్యూని ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకేనా? ప్రింట్ ఎఫ్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత వాల్యూస్ అనేవి మనం ప్రింట్ చేయాలి. సో చూడండి, బిఫోర్ కాలింగ్ ఏలోనేమో 2 ఉంది దాని యొక్క అడ్రస్, బిలో ఏమో 1 ఉంది దాని యొక్క అడ్రస్, పి అన్న ఏ అన్న 1, క్యూ అన్న బి అన్న 1. సో పి వాల్యూ 2, క్యూ వాల్యూ 1, వాటి యొక్క అడ్రసెస్ 5000, 8000. పిని ఇంక్రిమెంట్ చేయమన్నారు 2+1, 3. క్యూని కూడా ఇంక్రిమెంట్ చేయమన్నారు 1+1, 2. ఆఫ్టర్ కాలింగ్ ఏ ఫంక్షన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 2000, బి ఈజ్ ఈక్వల్ టు 2000. మనం ఇక్కడ స్వాపింగ్ ఏమీ చేయలేదు కాబట్టి మనకి ఏంటంటే వాల్యూస్ అనేవి ఏమీ ఇంటర్చేంజ్ అవ్వలేదు. కానీ మీరు ఇక్కడ తీసుకున్న పీక్యూలు మాత్రమే ఇంక్రిమెంట్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం వాటి యొక్క అడ్రస్సెస్లోనే ఇంక్రిమెంట్ అయిన వాల్యూ అనేది స్టోర్ అయ్యింది. ఓకేనా? సో ఏ వాల్యూ 2 తీసుకున్నారు అడ్రస్, బి వాల్యూ 1 తీసుకున్నారు 2000. అలాగే పి ఈక్వల్ టు ఏ, క్యూ ఈక్వల్ టు బి, పి వాల్యూ 2, క్యూ వాల్యూ 1, వాటి యొక్క అడ్రస్సెస్ ఇంక్రిమెంట్ చేశారు. పి ప్లస్ ప్లస్, 2+1, 3, 1+1, 2. ఆఫ్టర్ కాలింగ్ ఏ ఫంక్షన్, ఏని బిని మీరు కాల్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ స్వాపింగ్ ఏమీ చేయలేదు. సో అందుగురించి పైన ఏ వాల్యూస్ అయితే డిస్ప్లే అయ్యాయో యాజ్ ఇట్ ఈస్గా ఆ వాల్యూస్ అనేవి మీరు ప్రింట్ చేస్తారు. ఓకేనా? కాల్ బై రిఫరెన్స్. ఇన్ కాల్ బై రిఫరెన్స్ వి పాస్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్స్. ప్రీవియస్గా కాల్ బై వాల్యూస్ అంటే వి పాస్ ద వాల్యూస్, కాల్ బై రిఫరెన్స్ అన్నప్పుడు వి పాస్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్స్. సో ఒకసారి ప్రోగ్రామ్ చూడండి. మెయిన్ ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 1, బిఫోర్ కాలింగ్ ద ఫంక్షన్, అలాగే ఆఫ్టర్ కాలింగ్ ద ఫంక్షన్. సో మనం రెఫరెన్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, పాయింటర్ వేరియబుల్స్ తీసుకుంటాం కదా. ఇంట్ స్టార్ పి కామా స్టార్ క్యూ, యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇందాక ఎలా అయితే ఇంక్రిమెంట్ చేశారో అలానే ఇక్కడ కూడా ఇంక్రిమెంట్ చేస్తారు. ఓకేనా? సో చూడండి ఒకసారి, ఏ ప్లస్ ఏ వాల్యూ 2 అడ్రస్, బి వాల్యూ 1 దాని యొక్క అడ్రస్, అలాగే పి వాల్యూ. సో మనం ఇక్కడ ఏం పాస్ చేయాలి, అడ్రస్ పాస్ చేయాలి. సో ఏ యొక్క అడ్రస్ని పాస్ చేయాలి కాబట్టి 1000, బి యొక్క అడ్రస్ని పాస్ చేయాలి కాబట్టి 2000. ఓకేనా? నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది, సారీ ఆఫ్టర్ పాసింగ్. సో ఇక్కడ మనం ఏమీ వాల్యూస్ని ఎంటర్ చేంజ్ చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ కాలింగ్ ద ఫంక్షన్, పి ప్లస్ ప్లస్ అన్నారు కాబట్టి పి వాల్యూ 2 కాబట్టి 2++, సో 2+1, 3, క్యూ వాల్యూ 1+1, 2, సో వాటి యొక్క అడ్రస్. ఓకేనా? బిఫోర్గా మీరు ఏం పాస్ చేశారు అంటే వాల్యూస్ని పాస్ చేశారు. సో ఇక్కడ మీరు ఏం పాస్ చేశారు అంటే అడ్రస్సెస్ అనేవి పాస్ చేశారు. సో చూడండి, ప్రీవియస్గా మీరు పీ ప్లేస్లో 2 అనేది తీసుకున్నారు, కానీ ఇక్కడ ఏమైంది, 2 అనేది ఎక్కడైతే స్టోర్ అయిందో ఆ అడ్రస్ అనేది మీరు ప్లేస్ చేశారు. ఓకేనా? దిస్ ఈజ్ ద కాల్ బై రిఫరెన్స్. కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేస్తాం. సో కాల్ బై వాల్యూ మీన్స్ వాల్యూస్ అనేవి పాస్ చేస్తాం, కాల్ బై రిఫరెన్స్ మీన్స్ వాటి యొక్క అడ్రస్సెస్ అనేవి పాస్ చేస్తాం. దీస్ ఆర్ ద రిఫరెన్స్ బుక్స్ ఫర్ డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి. సో మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ బుక్స్ని మీరు రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.